తిరుమలలో తెలంగాణ రాష్ట్ర అధికారిక వసతి గృహాలు నిర్మిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీ సర్కార్తో మాట్లాడి ముందుకెళ్తామన్నారు. తిరుమలలో తెలంగాణ రాష్ట్ర గెస్ట్ హౌజ్లు ఎప్పుడో నిర్మించాలని, ఇప్పటికే చాలా లేట్ అయిందంటున్నారు శ్రీవారి భక్తులు. పదేళ్లలో దీనిపై కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదని ఇప్పుడు రేవంత్ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా తిరుమల వచ్చిన రేవంత్ పెద్దగా హడావిడి లేకుండానే శ్రీవారికి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో తెలంగాణ భక్తుల వసతిపై రేవంత్ మాట్లాడటాన్ని శ్రీవారి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో తెలంగాణ ప్రభుత్వం తరఫున గెస్ట్ హౌస్ నిర్మిస్తామన్నారు ముఖ్యమంత్రి. ఏపీలో కొత్తగా వచ్చే ప్రభుత్వంతో మాట్లాడి తొందరలోనే నిర్మాణం చేస్తామన్నారు సీఎం రేవంత్. రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తిరుమలలో రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాలు నిర్మిస్తే తెలంగాణ భక్తులకు ఎంతో ఊరట. తిరుమలలో కొన్ని రాష్ట్రాలకు అధికారికంగా వసతి గృహాలు ఉన్నాయి. తిరుమలలో అధికారిక వసతి గృహాల్లో కర్ణాటక ముందు వరుసలో ఉంది. గతంలో పాతబడిన కర్ణాటక సత్రాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించి టీటీడీకి అప్పగించింది. ఇక్కడ కర్ణాటక భక్తులకు ప్రయారిటీ ఉంటుంది. ఇదే విధంగా ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన పీఠాలకు మఠాలకు చెందిన వసతి గృహాలు చాలానే ఉన్నాయి. తొందరలోనే తిరుమలలో తెలంగాణ సర్కార్ గెస్ట్ హౌజులు కట్టిస్తే కొంతవరకు వసతి కష్టాలు తీరినట్లే అని చెప్పుకుంటున్నారు భక్తులు. వాస్తవానికి రాష్ట్ర విభజనకు ముందు తర్వాత గతేడాది వరకు కూడా తిరుమలలో తెలుగు భక్తులకు సమాన ప్రాధాన్యత ఉండేది. గతేడాది ఏప్రిల్ నుంచి తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల్ని కూడా టీటీడీ నిలిపివేసింది. తెలంగాణ ప్రజాప్రతినిధులు స్వయంగా వస్తేనే ప్రోటోకాల్ దర్శనం కల్పిస్తున్నారు టీటీడీ అధికారులు. తెలంగాణ భక్తులకు ప్రజాప్రతినిధుల కోటాలో వీఐపీ దర్శనాలు, వసతి గదులు దొరకటం కష్టంగా మారింది. పదేళ్లుగా కేసీఆర్ ఎప్పుడూ తిరుమలలో తెలంగాణ భక్తుల వసతి కోసం ప్రయత్నించలేదన్న విమర్శలొస్తున్నాయి. విభజన తర్వాత ఏపీలో మొదటి ఐదేళ్లు టీడీపీ, రెండోసారి వైసీపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కేసీఆర్ తలుచుకుంటే తిరుమలలో తెలంగాణ భక్తుల కోసం వసతి గృహాలు పెద్ద ఇష్యూనే కాదంటున్నారు. అటు చంద్రబాబుతో కానీ ఇటు జగన్తో కానీ మాట్లాడి ఉంటే తిరుమలలో తెలంగాణ భక్తులకు వసతి గృహాలు కట్టేవారన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొంతలో కొంతైనా వసతి తిప్పలు తప్పేవన్న చర్చ ఉంది. ఇప్పుడు రేవంత్ మాత్రం తిరుమలలో వసతి గృహాలు నిర్మిస్తామని చెప్పడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ శ్రీవారి భక్తులు. మిగతా రాష్ట్రాల వారీగా మనకు కూడా తిరుమలలో అధికారిక వసతి గృహాలు ఉంటే బాగుంటుందని తెలంగాణ భక్తులు ఆశపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం తరపున తెలంగాణ ప్రజల కోసం తిరుమలలో వెంటనే వసతి గృహాలు నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్కి రిక్వెస్ట్ చేస్తున్నారు భక్తులు.